రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జాతరలా కొనసాగుతోంది. టార్గెట్ మించి సభ్యత్వాలు నమోదు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు కృషి చేస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ 15వ వార్డు కాస్తయ్యపల్లిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రారంభించారు. పలువురికి సభ్యత్వ నమోదు రసీదులు అందించారు. కాస్తయ్యపల్లి వార్డు ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వెంటే అన్నట్టుగా ప్రతి ఇంటి నుంచి సభ్యత్వం స్వీకరించేందుకు తరలివచ్చారు. స్వయం పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తాయని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. స్వయం పాలనలో గత 7 ఏళ్లలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, టీఆర్ఎస్లో సభ్యత్వం కలిగి ఉండటం గర్వంగా భావించాలన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే ఏకైక పార్టీ టీఆర్ఎస్ఏ అన్నారు. అదేవిధంగా 15వ వార్డులో ఎలాంటి సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో సమాచారం ఇస్తే స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాషాయపల్లిలో చూసుకున్నట్టయితే మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు కూడా గతంలోని విలీన గ్రామాల నుండి అనేక ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఈరోజు ఇందాక చెప్పినట్టు వాటర్ ప్లాంట్ అనేది తిమి వివిధ రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా మా పరంగా కూడా ఏ రకమైన డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా మరి కుల్కనాజ్ గారికి చెప్పినట్టయితే మీరు సత్వరమే దాన్ని స్పందించి మీకు ఏ అవసరమైన తొందరగా ముందుకు వచ్చేస్తామని సందర్భంగా మాటిస్తున్నాను.